హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టైలిష్ ట్రెండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి డెజర్ట్ ఐటమ్ చూపించబోతున్నాను అది ఏంటో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా వీడియోని ఎండ్ వరకు చూడండి చూసి ఎలా ఉందో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అంతకంటే ముందు నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందు ఒక బౌల్ తీసుకోవాలి కొంచెం పెద్దదిగానే ఉండాలి బౌల్ ఆ బౌల్లోకి వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి వేడిగా ఉన్నాయి వాటర్ పొగలు వస్తున్నాయి అంత వేడిగా ఉండాలి ఇప్పుడు ఆ వేడి వాటర్లోకి ఒక టూ స్పూన్స్ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ అండి ఇన్స్టెంట్ కాఫీ పౌడరే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఆ వేడి వాటర్లో ఆ కాఫీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అది కలుపుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అది పూర్తిగా వాటర్లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి దాన్ని ఇప్పుడు దీంట్లోకి డేట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను అవి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇవి ఇప్పుడు ఆ వేడి వాటర్లో వీటిని బాగా నానబెట్టేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి అవి అప్పుడు మెత్తపడతాయి అలాగే మనం కాఫీ పౌడర్ వేసాము కదా ఆ డేట్స్కి అవి కాఫీ పౌడర్ అనేది మంచిగా పడుతుంది సో ఇది ఒక థర్టీ మినిట్స్ దీన్ని నానబెట్టుకోవాలి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత వాటర్ కూడా చల్లబడ్డాయి ఆ డేట్స్ కూడా మెత్తపడతాయి కదా ఇప్పుడు మనము ఆ మిక్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ డేట్స్ని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ మిక్సీ జార్లో వేసి అది రుబ్బుకోవడం ఇబ్బంది అనిపిస్తే కనుక ఆ కాఫీ పౌడర్ వాటర్ని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఒకవేళ వాటర్ ఎక్కువగా వేసుకున్నా కూడా బాధలేదు ఎందుకంటే మనం దీని తర్వాత మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి గట్టిపడుతుంది సో ఇప్పుడు ఒకసారి దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి గ్రైండ్ చేసుకున్నాను కానీ మరి ఎక్కువగా మెత్తగా అవ్వలేదు సో ఇప్పుడు నేను దీన్ని కాఫీ పౌడర్ వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి డేట్స్ అనేది అసలు కనిపించట్లేదు చూడండి అలా మెత్తగా అయిపోవాలి ఇది ఇప్పుడు మనము స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లోకి మనం రుబ్బి పెట్టుకున్న డేట్స్ని వేసేసుకోవాలి ఇంకా ఈ ప్యాన్ను మనం ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ని కానీ యాడ్ చేయట్లేదండి డైరెక్ట్గా మనం డేట్స్ని వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఆ డేట్స్ని వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఎందుకంటే అది కొద్దిగా లూజ్ ఉంది కదా కొద్దిగా గట్టిపడేంత వరకు దాన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మరి ఎక్కువగా గట్టిపడకూడదు మామూలుగా పడితే సరిపోతుంది ఒకవేళ మీద వాటర్ వాటర్గా ఉంటే కనుక కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేసుకోండి చూడండి కొద్దిగా దగ్గర పడుతుంది అది దీంట్లో ఇంకా మనం ఎటువంటి బెల్లం కానీ షుగర్ కూడా యాడ్ చేయట్లేదండి దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది సో ఇది కొద్దిగా గట్టిపడింది కదా ఇప్పుడు మనం దాంట్లోకి కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ కోకో పౌడర్ ఏంటంటే మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తుంది సో ఈ చాక్లెట్ ఫ్లేవర్ ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి సో మీకు ఎక్కువగా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఒక్క స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేశాను మీకు కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ టేస్ట్ ప్రకారము ఇప్పుడు అది యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది మంచి డార్క్ చాక్లెట్ కలర్ వచ్చినట్టు వచ్చింది అలా కలిపేసుకోవాలి పూర్తిగా కలిపేయాలి దాన్ని బాగా కలిసిపోవాలి దాంట్లో ఆ డేట్స్లో బాగా కలిసిపోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి గట్టిపడాలి కొద్దిగా ఇక్కడ చూడండి అలా అయిపోవాలి ఇప్పుడు దాంట్లోకి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి పెట్టాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎందుకంటే గట్టిపడింది కదా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి మనకి ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దాంట్లో వేసుకోవాలి నేను వచ్చేసి పావు కప్పు బాదం పావు కప్పు కాజు పావు కప్పు పిస్తా అలాగే కప్పు మెలన్ సీడ్స్ వేసుకున్నాను మీకు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏవైనా వేసుకొని బాగా కలిపేసుకోండి దాంట్లోకి ఇప్పుడు ఇప్పుడు ఆ డేట్స్లోకి పూర్తిగా కలిపే కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అయినా కూడా ఏం బాధలేదు చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు మనం దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కోసము ఖోఖో పౌడర్ని కూడా యాడ్ చేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా దీన్ని ఇష్టపడి తింటారు దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకో పౌడర్ కోఖో పౌడర్ కాదు డ్రై కోకోనట్ పౌడర్ అండి ఇది డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మన దగ్గర డ్రై కోకోనట్ ఉంటుంది కదా దాన్ని ముక్కలుగా చేసేసుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసేసుకొని అది కూడా వచ్చేసి ఒక పావు కప్ప యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఎక్కువసేపు కాకుండా ఒక జస్ట్ ఒక వన్ మినిట్ కుక్ చేసేసుకోవాలి అంతే అది కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఇంకా దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి అప్పుడే మనం దీన్ని బాల్స్ లాగా చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూడండి దీంట్లో మనం ఇంకా షుగర్ కానీ నెయ్యి కానీ ఏది యాడ్ చేయలేదు ఓన్లీ సింపుల్గా దీంతోనే చాలా హెల్తీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీరు అలా చల్లగయ్యాక డ్రై కోకోనట్ పౌడర్ మళ్ళీ తీసుకోవాలండి ఒక ప్లేట్లోకి డ్రై కోకోనట్ పౌడర్ తీసుకొని ఇప్పుడు మనము చల్లారిపోయింది కదా ఈ మిక్చర్ దాన్ని ఇప్పుడు బాల్ లాగా చేసుకోవాలి బాల్ లాగా చేసుకొని ఆ డ్రై కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకోవాలి వాటిని చూడండి ఆ విధంగా రోల్ చేసుకోవాలి మీకు ఇంకా దగ్గర నుంచి ఇస్తాను చూడండి ఇది డ్రై కోకోనట్ పౌడరు అలా పౌడర్ లాగా ఉండాలి ఇప్పుడు మనం దాన్ని బాల్ లాగా చేసుకోవాలి డేట్స్ని నట్స్ని బాల్ లాగా చేసుకొని ఆ డ్రై కోకోనట్ పౌడర్లో రోల్ చేసేసుకోవాలి చూడండి అలా రోల్ చేసుకోవడం వల్ల మనం లోపల ఏం స్టఫింగ్ చేసామనేది ఎవ్వరికి తెలియదండి సో చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీగా కూడా ఇది మనము షుగర్ కూడా యాడ్ చేయలేదు కదా చాలా హెల్దీ రెసిపీ సో పిల్లలు కూడా ఇష్టపడి తింటారు దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తింటారు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని సో ఒకటి మీకు ఒకటి చూపిస్తాను చూడండి దాని లోపల లోపల అంతా కూడా బ్రౌన్ కలర్ ఉంటుంది బయట అంతా కూడా వైట్ కలర్ ఉంటుంది చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉంది ఈ లడ్డు సిద్ధని మనము చాక్లెట్ డేట్ నట్స్ అని కూడా అనొచ్చు దీన్ని చూడండి చాలా బాగుంది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి బాయ్